Someone? సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఉన్నారు లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు అయితే బాహుబలి టూ తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రాలేవి కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు సాహో రాధీశ్యామ్ ఆది పురుష్ చిత్రాలు ప్రభాస్ ఇమేజ్ కి డ్యామేజ్ కల్పించాయే తప్ప ఏ మాత్రం ఉపయోగపడలేదు ఈ మూడు చిత్రాలు కూడా కేవలం ప్రభాస్ వల్ల వచ్చిన క్రేజ్ తప్ప కాంబినేషన్ పరంగా అవేమి క్రేజీ చిత్రాలుగా రూపొందలేదు కానీ సలార్ అలా కాదు ఈ చిత్రం మంచి క్రేజీ కాంబినేషన్ తర్వాత ఆ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ రీల్ నుంచి వస్తున్న చిత్రం సలార్ కేజీఎఫ్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సలార్ చిత్రం నిర్మించింది ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ లో ప్రతి నాయకుడిగా నటించారు ఇన్ని విశేషాలతో కూడుకుని ఉన్న సలార్ కోసం ఫ్యాన్స్ సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు అసలు రాధేశ్యామ్ ఆది చిత్రాలు రిలీజ్ కాకముందే వాటి కంటే సలార్ కోసమే ఫ్యాన్స్ ఎదురు చూశారంటే ఆ చిత్రంపై ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాంటి సలార్ ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలవుతోంది అని ఎప్పుడో ఏడాది క్రితమే అధికారికంగా ప్రకటించారు అప్పటి నుంచి అభిమానులు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు కానీ తీరా సమయం దగ్గర పడిన తర్వాత మళ్లీ వాయిదా వేయడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రభాస్ సలార్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది ఈ మేరకు హోంబల్లే ఫిలిమ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకి సమాచారం అందించిందని అంటున్నారు అయితే సలార్కి ఈ డేట్ ని ఎంచుకోవడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి ఇదే డేట్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీల కాంబినేషన్లు రూపొందించిన డంకీ మూవీ రిలీజ్ అవుతోంది అయితే ఈ షారూక్ డంకీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి మున్నాబాయి సిరీస్ త్రీ ఈడియట్స్ పీకే చిత్రాల సృష్టికర్త హిరా నుంచి వస్తున్న చిత్రం కావడంతో డంకీపై గ్యారంటీ హిట్ అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి మరి అలాంటి డంకీ చిత్రానికి పోటీగా సలార్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి లేదు డంకీ వాయిదా పడుతుందనే సమాచారం ఏదైనా సలార్ నిర్మాతలకు ఉందా అనేది తెలియాల్సి ఉంది సలార్ డంకీ రెండు చిత్రాలు డిసెంబర్ ఇరవై రెండు రిలీజ్ అయితే మాత్రం ఇటీవలి కాలంలో ఇలాంటి భారీ ఫైట్ ఇదే అవుతుంది